పది వయసు గడి పడుచు వానదడి ఎంత ఎంత హాటో అచ్చా గుండి తమాష అంతించు లవ్ పరోటా పట్టు పట్టు బాసు పచ్చి పాల గ్లాసు సాకు చెయ్యి రేసు సత్యభామ సత్యభామ పిచ్చ షాపు ఇచ్చి రచ్చ గొట్ట మాకు ఒక స్వర్గమున్నదని తెలిసినది ఇప్పుడే దూర వయసు గురి పెట్టి నాక పరి ఎట్టగమ్మ అరేది ఇన్నేళ్ళ కూరవేడి కరిగిపోతే పిల్ల ఆ గోలుకొండ కింద ఆ తెల్లవారి కళ్ళ సత్యభామ సత్యభామ పిచ్చ షాపు ఇచ్చి రచ్చ గొట్ట మాకు కదవి నడిగితే పన్నీరు బయట కెందుకే కంగారు ఒప్పుకుంటిన శ్రీవారు కట్టె కమెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చాననుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలో రా ఇది హల్వా హల్వా నాకు పెట్టవా అమ్మో ఈ హల్వా నువ్వు తినకూడదు తింటే నువ్వు తాతయ్య వెతుకుంటూ పెడతావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గాని లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయన ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను హల్వా నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి బామా అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడూ నిలదెప్ప చేపలు గడగానే నిలదెప్పేస్తారటే చేపలు గడగటం కాదురా పిచ్చి సన్నాసి హల్వా మల్లెపూల మహచ్చ నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్లలో పెట్టుకోడు మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటావానా కాదురా సత్యనాడ ఇది ఓ ఆయన ఇంతే చాప మల్లెపూలు హల్వా చాప మల్లెపూలు హల్వా Yeah.
చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మస్సు కొట్టి వచ్చేసాం. ఈ రోజైనా విభుత్ అవుతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్న ఎవరో వచ్చిండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా విభుతం, ఆ తర్వాత నీ విభుతం. అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా, మామిడికాయలు తింటున్నావా? అవును బామ్మా, ఈ మధ్య కడుపులో తిప్పి కళ్ళు తిరుగుతున్నాయి. పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఐషరా, మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగా? బామ్మ బామ్మ, నువ్వు తిరగవే, నా పిల్లని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా, 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపునో కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపునో కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే. పుడితే నిప్పు లాంటి మనిషి అయినా పుట్టాలి, లేదా ఝన్సీరానైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారీ పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. అది అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయా, అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చచ్చింది. కడుపుతో ఉన్న ఆడపిల్లలు ఎంత మాట్లాడకండి. దాని కడుపులో పెరిగేది ఆ రామాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ, నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకుని దానికి పంపాల్సింది చీరలో సార్లు కాదే, దాని కర్మకాండకి చేడలో చాపలు పంపి ఒక ఏడు పెట్టుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని, వంట పని అంతా నేనే చేస్తాను, నా చిన్నారి బుజ్జి కదా. నా మాట వినవే. నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు, నిండు చూలాలివి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. అప్పు తెచ్చుకున్నారు, నోరే తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికి న్యాయం చెప్పేవాడు, మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చేలా తీర్చినట్టు, లేకపోతే పేకాట చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది.
మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోతు కన్నా నోరు లేని దున్నపోతులే నయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి గొడ్డింటికి వచ్చే ఏళయింది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మ ఒక్కతనం ఎలా కూర్చున్నావు? ఏమైందమ్మా, వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జానకి అన్నం వడ్డించు. జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది, అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న అవసరం లేదు.